నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. అయితే చందేరి సారీస్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇవాళ ఎపిసోడ్ అసలు మిస్ అవ్వద్దు, బికాస్ 3 వెరైటీస్ ఆఫ్ చందేరి సారీస్ చూపిస్తా, అది కూడా చాలా హ్యాపీనింగ్ అండ్ ట్రెండీ సారీస్. సో ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసాం. డార్క్ ఆనియన్ పింక్ ఉన్న ఈ సారీలో మనకి ఇట్లా ఫ్లవర్స్ అనేది వచ్చింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కంప్లీట్ మనకి కాంతా స్టిచ్ అండ్ ముడి కుట్టు ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా ఉంటుంది. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండడం, అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు, లైట్ వెయిట్ ఉంటాయి సారీస్, హైట్ సఫిషియంట్ గా ఉంటుంది. ఎజ్కి కూడా ఇట్లా జరిగింది, చిన్న బార్డర్ లాగా టూ సైడ్స్ కూడా. సో డీసెంట్గా బయటికి డ్రైవ్ చేసుకోవడానికి హ్యాపీగా త్రూ అవుట్ డే సమ్మర్లో బాగుంటాయి. అండ్ పళ్ళులు వచ్చేవరకు మంచిగా ఈ పిచ్చువాయి దీంట్లోనే వచ్చిందా, పిచ్చువాయి వచ్చింది, బికాస్ ఇంకో శారీలో వేరుండే పళ్ళు, ఈ పళ్ళులో మనకి పిచ్చువాయి ఇది రావడంతో పాటు ముడి కుట్టు అండ్ కాంతా స్టిచ్ మల్టీ కలర్స్లో వచ్చినాయి. టాజిల్స్ తోటి ఎండ్ అవుతుంది, 2950లో అవైలబుల్ ఉన్నాయి, దాని వర్త్ ఉంటుంది డెఫినెట్గా. తెప్పించుకున్నాక ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఏదో చెప్తాను మర్చిపోయాను, చెప్తూ ఏంటో ఉండే 2957 అదే అనుకుంటా, డిస్టర్బెన్స్ ఉంది ఆగ్రహం అనేది. సో మనం ట్రాన్స్పరెంట్ ఎంత ఉంది అనేది దీంట్లో చూద్దాం. ఓకే, అయితే సమ్మర్లో మనకి కొన్ని శారీస్ మంచిగా కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి, లైక్ కాటన్ కానీ ఇంకా అప్పుడు చందేరి కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ అనమాట. చల్లగా బాగుంటుంది శారీస్ త్రూ డే కట్టుకోవడానికి కూడా, రఫ్గా అట్లా ఏమి ఉండదు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి గ్రే టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ జరీ వచ్చింది, సేమ్ అవే డీటెయిల్స్. నెక్స్ట్ సెట్ వచ్చేవరకు ఇవే డీటెయిల్స్, జస్ట్ కలర్స్ చూస్తుండండి. రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి ఇంకా ఏమైనా డీటెయిల్స్ నేను మిస్ అయితే కూడా పర్చేస్ చేసి ముందే అడగండి. శారీలో దానికంటే ఇంకొక కలర్ షేడ్ డార్క్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేవరకు, కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్. ఈ రెండు సేమా, మళ్ళీ ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఓపెన్ చేసి, ఓకే సేమ్ అంట, ఆయన కూడా మళ్ళీ వేసుకోండి, ఏం లేదా డిఫరెన్స్. ఓకే, సో గ్రేలో 2 ఉన్నాయి, బట్ ఆ స్క్రీన్లో నెంబర్ 2 నెంబర్ 3 వేద్దాం, ఎందుకు కన్ఫ్యూజన్, ఒక దగ్గర అని చూసుకోలేదు మేము ఓపెన్ చేసేవరకు. సో అవే డీటెయిల్స్ ఇంకేం చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, మరీ బాడీ హగ్గింగ్ అస్సలు ఉండదు, ఒంటి కత్తుకోవడం అట్లా ఏమి ఉండదు. సో దీంట్లో కూడా అదే డీటెయిల్స్. అండ్ ఇది పళ్ళు మారిందా, పిచ్చుకోవాలి ఉంది ఇక్కడ, ఓకే డార్క్ షేడ్. ఇప్పుడు వేరే సెట్ కంటిన్యూ చేద్దాం. ఈ సెట్ వచ్చేసి మనకి 2750, ఇందాక సెట్ వచ్చేసి 2950. అండ్ దీంట్లో డీటెయిల్స్ ఏంటంటే మనకి ఈ ఫ్లవర్స్ కొన్ని పైన మనకి ముడి కుట్టు రాలేదు, కొన్ని వచ్చినాయి అండ్ చిన్నగా ఉన్నాయి పూలు. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్ ఉన్నాయి, మధ్యలో వచ్చిన కలర్ కాంబినేషన్ గ్రే కొంచెం బ్లూ కలిసిన కలర్ షేడ్, లైట్ బ్రౌన్ టూ సైడ్స్ ఉండి ఈ దానిపైన కూడా ఈ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది ముడి కుట్టుతోటి అండ్ కాంతా స్టిచ్తో. సో పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది క్రీమ్. ఇందాక సెట్లో మనం చూస్తే బాడీ కలర్కి ఇంకొక షేడ్ ఆఫ్ డార్క్ కలర్ వచ్చింది, వేరాస్ ఇది కాంట్రాస్ట్ బార్డర్ కలర్స్ అని చెప్పొచ్చు. మధ్యలో బేజ్ కలర్ వచ్చేసి ఎజ్కి బ్లూ ఉంది అండ్ లైట్ కనకాంబరం కలర్ ఎజ్లో కనిపిస్తుంది, పళ్ళులో కూడా అది హైలైట్ అవుతూ మనకు కాంట్రాస్ట్ ఇది బ్లూలో వచ్చింది. హైట్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, లైట్ బ్రిక్ కలర్ ఈ కలర్ కాంబినేషన్కి మనకి బ్రౌన్ వచ్చింది, ఎజ్లో ఇక్కడ కూడా గ్రే ఉంది. శారీ డీటెయిల్స్ అంతా ఇది, పళ్ళు తర్వాత బ్లౌజ్. యాక్చువల్గా దూరం నుంచి మీకు ముడి కుట్టు కనిపిస్తుందో లేదో నేను ఒక్కసారి దగ్గర చూపిస్తాను. ఇంకా డార్క్ ఆనియన్ పింక్ కలర్ మధ్యలో వచ్చి ఎడ్జ్లో మనకి రామా గ్రీన్, సో బ్లౌజ్ విల్ బి రామా గ్రీన్, రామా గ్రీన్ ఇంతక ముందు చూపించిన టూ సైజ్ కంటే ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ సేమ్ అదే అండ్ దానికన్నా కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కొంచెమే ఎక్కువ కాదు. ఇవి కలర్స్ ఎట్లా ఉంటాయి, ఈ ఫోర్ కలర్స్ ఏంటంటే మొత్తం డార్క్ కలర్స్ వచ్చి ఎడ్జ్లో మాత్రం ఫ్లోరల్స్, ఆ ఫ్లోరల్స్ పైన ముడి కుట్టు కాంతా స్టిచ్ దాంతోపాటు చిన్న సెక్వెన్స్. సో ఇది డార్క్ రస్ట్ కలర్, ఈ డార్క్ రస్ట్ కలర్ బ్లౌజ్ మాత్రం సేమ్ ఉంటుంది, పళ్ళు ఇట్లా ఎండ్ అయినాక కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్, 2350లో అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ శారీస్ కూడా ఫస్ట్ టైం డ్రైవర్స్ తోట హోమ్ వాష్ చేసుకోవచ్చు, లేదు ఇంట్లో మనమే ఉతుక్కుంటాము పని వాళ్ళకు వేయము అంటే అప్పుడు యాక్చువల్లీ డ్రైవర్స్ కూడా అవసరం లేదు. సో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బ్లూ, నియర్ టు కాపర్ సల్ఫేట్ బ్లూ, ఈ కలర్ కాంబినేషన్ సేమ్ డీటెయిల్స్ విత్ ద ప్లెయిన్ బ్లౌజ్, మంచి గంధం కలర్. లాస్ట్ దీంట్లో బ్లాక్ దీంతో ఎంచింది.
సో శారీస్ ఎట్లా బుక్ చేయాలనేది కొత్త వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టాలి, వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంది, స్టిచింగ్ ఆర్డర్ ఇచ్చే నంబర్ కూడా స్క్రీన్ పైనే ఉంది. అండ్ ఇప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.